హే హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గాయ్స్. ఈరోజు మనం అయితే లైక్ ఇది పార్ట్ టూ అని కూడా, పార్ట్ టూ అయితే ర్యాంప్ ఛాలెంజ్ వీడియో అయితే చేయబోతున్నాం. అండ్ మీరు పోయిన ర్యాంప్ ఛాలెంజ్ మీద ఫుల్ లవ్ అండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు, దట్స్ వై అయితే ఈ ర్యాంప్ వీడియో అయితే పెడుతున్నా. ఓకే, కొద్ది స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి, పట్టించుకో మాకండి, నాకు వచ్చింది అట్ల అట్ల ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు మీకు అయితే ర్యాంప్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి. ఇక్కడ నుంచి ఓమో ఇంత పెద్దగా ఉంది ర్యాంప్ అయితే, చూసినట్లయితే అక్కడ బంగారం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఓకే గాయ్స్, ఇదే అనమాట మన విన్నర్కి వచ్చేది, అదే విన్నర్కి అయితే వచ్చే బంగారం అండ్ డైమండ్స్. అలాగే వీటితో పాటు ఒకటి ఏంటంటే మన విన్నర్ కి ఒక కారు గనుక తీసేయాలి, బ్రాండ్ న్యూ అయితే. అది ఎవరికి వస్తుందో చూద్దాం, నీకు వస్తుందా లేకపోతే, సారీ నాకు వస్తుందా లేకపోతే షిన్చాన్ కి వస్తుందా, డోరేమాన్ కి వస్తుందా లేకపోతే రెడ్ హల్క్ అయితే వస్తుందా అని. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం అనమాట. ఇంత పెద్ద ర్యాంప్ ని మనం కంప్లీట్ చేయగలుగుతామా లేదా మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చెప్తారు కానీ చెప్పండి మళ్ళీ ఒకసారి. ఓకే, మరి సోది లేకుండా అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన షిన్చాన్ గారు అయితే వెళ్తారంట, ఎందుకంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ అంట దీని మీద. ఓకే, మరి అయితే పంపిద్దాం మన వాడిని అయితే. ఫస్ట్ ఫస్ట్ చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ ఎందుకు పంపిస్తున్నా అన్న వాడిని అనేది. ఇప్పుడు ఫస్ట్ వస్తున్నాడు కదా. ఓకే, మనం అయితే ఇప్పుడు వస్తే వచ్చేసా మేము షిన్చాన్ బాబు, వెళ్తావా? యా మామయ్యా, నేను వెళ్తా, ఫస్ట్ నేనే వెళ్తా, ఈ రోజు నాదే కప్పు. రే, అక్కడ కప్పు కాదురా, కారు గినక నువ్వు కొనుక్కోవచ్చు, బ్రాండ్ న్యూ కారు అంటే తెలుసు కదా, కొత్త కారు అనమాట. మన రెడ్డలకి వీళ్ళందరూ బెబ్బగాళ్ళు, మన షిన్చాన్ గాడు ఫస్ట్ ఏం చేస్తాడో చేయడో తెలీదా. ఓకే, ఇప్పుడు మన షిన్చాన్ గాడు అయితే మాట్లాడతాడు ఇప్పటి నుంచి. నా పేరు షిన్చాన్ అనమాట, నేను ఈ రోజు మంచిగా ఒక కార్ అయితే తీసుకొని వెళ్ళి మా మామగారిని అలాగే మా డోరమాన్ దొంగ డోరమాన్ గాని అయితే ఓడిస్తాను అనమాట. ఇప్పటికీ కార్ నాకు బాగా అందుకనే నేను వేసుకోబోతున్నా. నా తలకాయ ఎక్కడుందని మాత్రం అడగమాకండి, ఎందుకంటే నా తలకాయ లోపలికి అయితే పోయింది. ఈ బాల్ ఎక్కడ ఉంది, బాల్ గుద్దొచ్చా? ఏ గుద్దొచ్చు అనమాట ఈ బాల్ ని. ఏ బాలు, జరుగు జరుగు జరుగు. ఓకే, ఇప్పుడైతే మనం చాలా స్పీడ్ మీద వెళ్తున్నాం. వెనక బాల్ వస్తుందా? అమ్మని అమ్మ బాల్ వస్తుంది. ఏమో ఇక్కడైతే ఏంటిది, చాలా మంది ఇక్కడ. ఏ బర్గర్ లాగా తిన్నావా ఇది? అరే బర్గర్లు ఇక్కడ ఎవడరా పెట్టింది? అయ్యో ఇది బర్గర్లు కాదు, ఈ టైర్లకి పెయింట్ లేసారు ఎవరో దొంగన కొడుకులు. సర్లే, మరి ఏం చేస్తాం చెప్పండి, ఆడైతే అలా చేశాడు, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. అయ్యో ఏంటి ఇయ్యి, అమ్మో ఈ సిమెంట్ బ్రిక్కులు రో, అన్ని కలర్ కలర్ వేసారు, నా నోరు ఇస్తున్నారు వీళ్ళు. ఇదిగో చూడండి, ఇలాంటి దానికి కలర్ లేసి నన్ను మోసం చేశారు దొంగన కొడుకులు. ఏమో మరి ఇప్పుడైతే మనం ఇక్కడ ఏదో ఇదేంట్రా నల్లగుంది, ఏం కదా ఇట్లా పోవాలా, ఈ గుద్దాలా? ఎయ్యి డ్రమ్ములు ఎగిరిపోయినాయిరా, ఈ కింద గుద్దాలా అద్ది. ఆహా ఏమన్నా నాకు నిజంగా బాగా ఇదేంటి ఇక్కడ ఆగిపోవాలా? ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం దాటేసాం, మా మామగారు నా దగ్గరకు రాలేడు. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్ళి తొందరగా ఆ కార్ తీసుకొని పైకి వెళ్దాం. పైకి చూపిస్తుంది కాబట్టి ఆరో గైస్, అంతలోపల మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏ కార్ తీసుకెళ్దాం? ఏమో ఈ కార్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇదే కార్ తీసుకెళ్తాను, సైజు సెట్ అయిపోయింది కరెక్ట్ గా. ఒరే ఏంటి, వెనకటే ముందట రెండు తిరుగుతున్నావు, మాస్టర్ కారా? ఓకే 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 గాయస్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఓ ఎక్కువ ఎక్కువ కారు, ఎక్కువ ఎక్కువ కారు, ఎక్కువ ఓ కారు, ఎక్కువ ఎక్కువ. ఏంటి కారు ఎక్కట్లేదు, ఆ ఎక్కింది. ఓకే ఓకే. అరే ఏంటి ఇక్కడ ఎవడు అడతాకులు పెట్టారు? ఓ ఈ అడతాకులు కావమావా? ఏంటి జెండాలా? ఓకే ఓకే. ఇక్కడ ఏముంది, స్పీడ్ అని ఏదో ఉంది సంథింగ్. ఏమో మనకైతే తెలీదు, మనమైతే అక్కడికి వెళ్ళి ఎలాగైనా చేసి ఛాలెంజ్ కంప్లీట్ చేసి మా మామ దగ్గర ఆ మామకు రాకుండా ఆ కారు నేనే కొట్టేస్తా. అట్ట మందు బాటిల్ తినుకున్నాయంట, ఆ మందు బాటిల్ అసలు మా మామకు దొరకనీయకుండా చేస్తా, నేనే తీసుకొని పోతా. ఇదిగో ఇప్పుడైతే ఇక్కడికైతే వెళ్ళా అనమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక్కడ? ఓహో ఎగరాలా, ఎగుర్రా రే, నువ్వు ఎగురు ఎగురు ఎగురు. ఒరేమ్మో ఎక్కడ కింద పట్ట, అయ్యా అయ్యో ఏదో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ దాకా ఆగల. ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ దాకా వచ్చా, మా మామగాడు ఇక్కడ దాకా రాడు అనుకుంటా నాకు తెలిసి అయితే పక్క. నేను చెప్తున్నా మా మామగాడు నా దగ్గర రాకుంటే ఓడిపోతాడు. ఇప్పుడైతే మా మామ దగ్గరికి అయితే వెళ్ళండి మీరు అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం, కానీ మన షిన్చాన్ గాడైతే అక్కడ కింద పడిపోయాడంట. ఇంకోటి మర్చిపోయిన ఒక రూల్ చెప్పడం ఏంటంటే, కింద పడ్డోళ్ళకి ఇంకొక వాడికి రెండు ఛాన్సులు ఉండేది. ఆ రెండు ఛాన్సులు కింద పడ్డాడు అనుకో, ఇక వాడు ఓడిపోయినట్టు. ఇప్పుడైతే లైక్ నేను అనమాట, ఒకవేళ నేను 3 సార్లు కింద పడిపోతే నేను డిస్క్వాలిఫై అయిపోతా. ఇప్పుడు మనకి ఇష్టమైన కార్ ఏం తీసుకెళ్దాం? ఇక్కడ ఏ కార్ ఉంది? ఈ డోరమాన్ కార్ దొరకకుంటే ఈ కార్ వేసుకొని బాధా. రే డోరమా నమస్తే. రే నేనే నా గెలిచేది, నువ్వేంటి ఓడిపోతావు? అంబో ఈడేంటో ఓడిపోతా, ఎల్లో కలర్ బాల్ మనకి ఇష్టం ఉంది కదా ఉద్దేశం, కానీ ఏంటి గ్రీన్ కలర్ బాల్ ఇంకొస్తుంది అమ్మ. అలాగే అమ్మ గ్రీన్ కలర్ బాల్ కింద పడ్డదిలేండి. ఓకే ఇప్పుడే తెలిపోదాం. ఇదేంటప్పా ఇలా ఉంది, జారాలి ఇక్కడ. అయ్యో ఎగిరిపోయింది, ఇదేంట్రా ఫస్ట్ ఫస్ట్ ఓడిపోయా? అయ్యో ఫ్రెండ్స్ నేనేం చెప్పను, ఫస్ట్ ఫస్ట్ ఓడిపోయాను. మన షిన్చాన్ గాడు అయితే ఇప్పుడు నన్ను బాగా ఎక్కిరిస్తాడు. రే మామా ఏమైంది, ఓడిపోయావా? రే ఓడిపోలేరా, నాకు 2 ఛాన్సులు ఉన్నాయరా. అట్లయితే నాకు ఉన్నాయి మామా. ఏంటి నీకు ఉన్నాయి కదా, ఏం కాదులే. సర్లేండి, ఇక ఇప్పుడైతే మన డోరేమాన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. డోరేమాన్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు డోరేమాన్. ఈ రోజు మనమైతే మన షిన్చాన్ గాడిని దాటేద్దాం అని
అనుకుంటున్నా. ఎందుకంటే షిన్చాన్ గాడి ఈ మధ్య నాకు చాలా ఓవర్ చేస్తున్నాడు. వాడి సంగతి ఇలా ఇలా కాదా, ఎలాగైనా వాడిని నరికేస్తా ఈ రోజు. రే డోరేమాన్, ఏంట్రా ఏదో మాట్లాడుతున్నావు? అమ్మో ఏ వీడికి వినపడుతుంది అనుకుంటా ఏం అలాగని. రే రెడ్డల్ తొందరగా రారా, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఇక్కడ. అరే బాల గుద్దడం మర్చిపోయినా ఎనక ఎరకకి. రెడ్డల్ సర్లే నువ్వు గుద్దుకో మరి బాల్ని. ఓకే ఇప్పుడు మనం బాల గుద్దకుండా అయితే వస్తున్నాను, ఎందుకంటే నా బాల్ వాడు గుద్దేశాడు కాబట్టి వీడు వీని కింద పడేస్తా. ఇప్పుడు ఆగు, వీడు ఎక్కడ ఉంటాడు ఇక్కడే కదా ఉండేది. ఇది కూడా తీసుకురా అమ్మా. కింద పడ్డా నేను, ఇంకా వాడిని కింద పడేద్దాం అనుకోని. అయ్యో అనవసరంగా వీని గుద్దానే, వీడి కారు గిట్క కింద పడ్డది. ఇప్పుడు నాకేందో. రే దొంగడోరేమా, ఏంట్రా? రే ఏంట్రా నన్ను కొడుతున్నావు? నేనేదో కావాలని గుద్దలేదురా బాబు, ఏదో ఉత్తగానే గుద్దా. దానికి నువ్వు పడ్డావు, నేను పడ్డావు, ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు? ఆయన ఏమోలే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన రెడ్డలకు టైం అనమాట. ఇప్పుడు రెడ్డలకు గడ ఏం చేస్తాడేమో. ఇప్పుడైతే మన రెడ్డలకు అయితే చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రెడ్ హాల్క్. ఈ రోజు మనం ఆ డోరేమాన్ షిన్చాన్ గాడు ఇన్ని రోజులు నన్ను ఎక్కిరిస్తారా నేను ఓడిపోతున్నా అని చెప్పి, ఈసారి మాత్రం పక్క నేనే గెలుస్తా, నా బ్యాట్మెన్ కార్ అయితే తీసుకొని పోతా, వాడిని మాత్రం వదిలిపెట్టను, నరికేస్తా వాడిని. రే షిన్చాన్ నువ్వు వెయిట్ చేయరా, నేను దాటేస్తా ఫస్ట్ ఫస్టే. ఇప్పుడు చూడు నా మాస్టర్ గారికి బూస్టర్ కింద, ఆ బూస్టర్ యూజ్ చేస్తా చూడు. అంతే ఎగిరిపోలే అట్లుంటది మళ్ళా మన మాస్టర్ గారు అంటే. అయ్యో బ్యాలెన్స్ తగ్గిపోయింది, ఇప్పుడు చూడు రివర్స్ డ్రైవింగ్ అది అట్లుంటది మళ్ళా మన రెడ్డల్ కంటే మజాకనా ఏంది. రే ఇవన్నీ గుద్దేద్దాం వాళ్ళకి, అసలు అడ్డు రాకుండా వాళ్ళకి కింద పడిపోవాలి వీటిని తగిలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇలా అనమాట, ఇప్పుడు వెళ్ళి ఆ షిన్చాన్ గాని వదిలిపెట్టను, వాడు నన్ను ఎక్కిస్తాడు ఇన్ని రోజులు. ఏడు షిన్చాన్ గాడు ఇక్కడే ఉందా? అయ్యో ఇదేంటి ఇక్కడ దాటలు. ఓకే దిగాలనా? ఓకే ఓకే దిగేసా. ఇప్పుడైతే తొందరగా వెళ్ళి ఆ షిన్చాన్ గాడు ఎక్కడుండి ఇంతకి? ఓ అమ్మ ఎంత దాటేశాడు. రే షిన్చాన్ ఆగురా, వచ్చేస్తున్నా. ఇక్కడేంటి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, నా సైజు సరిపోయేటి. ఇప్పుడు ఏ కార్ తీసుకెళ్దాం? ఏ ఇక్కడ ఏదో వైట్ కలర్ కార్, ఇది బాగుంది తీసుకెళ్తా. అమ్మయ్యా చాలా బాగుంది కారు ఇప్పుడు, కానీ నాకు సరిపోవట్లేదు. ఇది ఎక్కిద్దా ఎక్కదా ఇంతకీ కారు? ఏమో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎక్కిద్దా ఎక్కదో. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కండి. అయ్యో ఎక్కట్లేదు ఇది. అమ్మయ్యా ఎక్కింది. అయ్యో ఏంటిది కింద పడిపోయానే. అయ్యో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకైతే ఛాన్స్ మిస్ అయిపోయింది మన షిన్చాన్ గారిని దాటడానికి. కానీ డోరేమాన్ని ట్రైస్టార్ గారిని అయితే దాటేసా, ఇప్పుడు మన షిన్చాన్ గారిని అయితే దాటేయాలి. రే షిన్చాన్ నెక్స్ట్ నువ్వేరా, అయిపోయావరా? ఏంట్రా రెడ్డల్కి ఏదో మాట్లాడుతున్నావు? ఈ షిన్చాన్ గారితోనే పెట్టుకుంటావా? ఇప్పుడు చూడు ఈ షిన్చాన్ గారు ఫస్ట్ వెళ్ళిపోతాడు, ఎక్కడ ఆకుంటా. ఇప్పుడు చూడు జై బాలయ్య, ఇప్పుడైతే వెళ్తున్నావు అనమాట గాయస్. ఇప్పుడైతే ఎగురుతున్నాము, ఎగిరేసాం, ఇప్పుడు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం. కొద్దిగా కొద్దిగా అరే సైడ్కి వెళ్తుంది. అయ్యో బాబోయ్ కింద పడిపోయాను. ఇప్పుడు రెడ్డలు ఇక్కడ ఏమంటాడో ఏమో. అయ్యో ఫ్రెండ్స్, అనవసరంగా ఈ కార్ సెలెక్ట్ చేసుకున్నా, ఊకంటే ఈ కార్ కింద పడిపోతుంది. దున్నపోతలాగున్నది టైర్లు, చిన్న కార్ తీసుకున్నా అయిపోయేది. సర్లే ఇప్పుడు మన ఎవరు డోరేమాన్ కాదు, మన ట్రై స్టార్ గాడు అనుకుంటా. రే ట్రై స్టార్ ఇప్పుడు నువ్వేరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన షిన్చాన్ గాడు అయితే అక్కడే ఆగిపోయాడు అనమాట. దోలగాడు ఎన్నెన్నో మాట్లాడాడు, వాడికి ఇంకో ఒక్క ఛాన్సే ఉంది. అందుకని ఇప్పుడు నా కార్ రేసు గుంజా, వెళ్ళిపోదాం. రే డోరేమాన్ బాబాయ్రా. ఓకే గాయస్ ఇప్పుడైతే వెళ్తున్నా. రే ఏంటిది అన్నయ్య ఏమేమి ఉన్నాయి? ఓకే ఏం కాదు, ఇప్పుడైతే మనం చిన్నగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఈసారి ట్రోఫీ మాత్రం ఆ బీర్ బాటిల్ కనుక నాకే. ఇక్కడ ఏంటి గుద్దుతా రెండైనా? అరే బాపరే ఇదేదో భలే ఉంది, ఏదో పడితే గుద్దు వచ్చి అనమాట. రెండు రెండు అయితేనే. ఓకే వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ దాటేశాడా రెడ్డల్ కనుక? ఏం కాదు, ఇప్పుడైతే మనం కనుక దాటేద్దాం. వీళ్ళని దాటేసామనుకు మందు బట్టలు మనకే జజ్జన గజ్జయ్. ఇప్పుడైతే వెళ్దాం అనమాట ఇక్కడికి. ఓకే గాయస్, ఇది ఒక్క కారే నాకైతే ఇరుగ్గా అయితే అవ్వబడ్డది. ఇప్పుడైతే మనం ఈ కార్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఓకే చలో లెట్స్ గో. పైకి అయితే ఎక్కుతుందా? ఇదేంటయ్యా బాబు, వీడు ఇలా ఆరో మార్కి ఇచ్చాడు, అందులో నుంచి కింద పడిపోతామో అనిపిస్తుంది. ఓకే బండి అయితే ఎక్కుతుంది, చిన్నగా అయితే ఎక్కుతుంది, స్కిడ్ అవుతుంది స్కిడ్ అవుతుంది. కానీ అయితే ఎక్కేస్తుంది అనుకుంటే ఎక్కేస్తుంది. ఓకే ఎక్కేసింది. ఓ రెడ్డల్ గా నువ్వు ఇక్కడ అయిపోయావా? ఏమైందిరా? ఓకే వీడైతే కింద పడిపోయాడంట. నేను చూడరా రే కింద పడుకుంటేనే పోతా. వాంబో ఇదేంటి అసలు ఎంత సన్నగా ఉంది, అట్లీస్ట్ కింద పడదాం కింద ఉంటానుకో. ఏదో ఏవో ఊరో పడుతుంది, ఏ ఊరు అది? ఏమో మరి అబ్బో ఇక్కడ గుద్దేసా. ఇప్పుడు ఒకవేళ కింద పడ్డాను అనుకో, నాకు ఇంకొక ఛాన్సే ఉంటుంది మళ్ళీ నేను గెలవడానికి. ఇక్కడ ఏదో ఉంది, ఇదిగిన గుద్దుదాం వద్దులే. ఎందుకులే లేనిపోతే తీయట చలో. ఇక్కడైతే ఇందులోకి అయితే వెళ్ళిపోయా, ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోవాలి. ఓహో అర్థమైంది, ఇక్కడ జంపు తీసుకోవాలి, పెద్ద జంపు. అమ్మయ్యా అయ్యో కింద పడేసింది. అయ్యో అనవసరంగా ఇక్కడికి వచ్చేసా, అంటే ఇప్పుడు నాకు మిగిలింది ఒక ఛాన్సే. చెత్తలాగా అనవసరంగా ఈ కార్ తీసుకున్నా, యూనిక్ ఉందని. అయ్యో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఓడిపోయా, కానీ ఇప్పుడు ఓడిపోలేదు. కానీ ఇప్పుడు మన డోరేమాన్ గాడైతే ఉండే. డోరేమాన్ వస్తున్నావా? ఇప్పుడైతే గాయస్ నాకైతే ఈ కార్ తీసుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే షిన్చాన్ గాడు ఇన్ని ఓవర్లు చేస్తున్నాడు ముందు ఉండని. వాడిని అయితే నేను పక్కా దాటేస్తా, ఎందుకంటే నా చిన్న కార్ అయితే తీసుకుంటా. నాకు అర్థమైంది, పెద్ద కార్ తీసుకుంటే మనం అక్కడెక్కడో జంప్ చేయలేమంట. ఇదేంట్రా వీడు ఇలా చేశాడు మొత్తం? ఏం కాదు మనకు వెళ్ళిపోదాం చిన్నగా. అయ్యో ఇక్కడ గడ్డి మిషన్లు కొన్నాయి. అయ్యి ఇక్కడేంటి
అమ్మో వీళ్ళు ముగ్గురు పైకి వెళ్ళిపోయారా, నేను వెళ్ళిపోవాలి తొందరగా తొందరగా, లేకపోతే నేనే లాస్ట్ ఒక్కని మిగిలిపోతున్నా. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. ఓకే మీ అందరికి తెలుసు కదా డోరమాన్ పాట, ఏ పాట అది? ఓకే ఇక్కడ అయితే ఏ కారు బాగుంది ఇప్పుడు? ఇక్కడ ఏ చిన్న కారు లేదే, ఇదేదో చిన్నగా ఉంది ఈ కారు. ఈ కారు బాగుంటుంది అని తీసుకుని పోతా, ఎందుకంటే రెడ్డల్ కడిగిన ఇదే కారు తీసుకుంటుంది, అందుకని నేనే తీసుకుని, ఎందుకంటే ఇదే చిన్నగా ఉంది అందులో. కానీ కరెక్ట్ సెట్ అయిపోయింది నాకు. వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, వెళ్ళిద్దా వెళ్ళిద్దా, క్రాస్ వెళ్తే ఇంకొద్దిగా ఇంకొద్దిగా కొద్దిగా కొద్దిగా ఉంది కొద్దిగా ఉంది. అది క్రాస్ అయితే అయిపోయాం రే రెడ్డల్, బాయ్ బాయ్. అమ్మా ఇందాక అందుకే నా ఎగిరివాడి కింద పడ్డాడు, ప్రధాని నా కారు కింద అంత హైట్ ఎగిరింది. చిన్న అయితే వెళ్తున్నా ఇప్పుడు. ఓకే దగ్గరికి అయితే వచ్చేసా, ఇక చిన్న తిప్పుకొని మన షించాన్ గారి దగ్గరికి అయితే వచ్చేసా అని దాటేసి ఆ బైక్ వేసుకొని నేనైతే ఆ ట్రోఫీ నేనే విన్ అవుతా, సారీ ఆ ట్రోఫీ నేనే విన్ అవుతా. అరే డ్రై స్టార్ బా బాయ్, ఏంటి అటు తిరిగి చూస్తున్నాడు? ఏమో గాయస్ ఇప్పుడైతే చిన్నగా అయితే వెళ్దాం. ఎగురు బాలయ్య, అయ్యో కానీ కింద తిరగకూడదు తిరగకూడదు తిరగకూడదు, మంచి పడాలి మంచి పడాలి. అయ్యా అయ్యో గాయస్, నేనైతే కొద్దిలో అయితే కింద పడిపోయేటోడి, ఇంకొక ఛాన్స్ ఉంది నాకు గినక. రే షిన్చాన్ ఎక్కడున్నారా, దూలగాడి ఓడిపోతావు నువ్వు నా చేతిలో, నిన్ను దగ్గరకు వచ్చేసాలే, తీసుకోరా ఇది ఒకటి, ఏంట్రా ముద్దుగా ఒకటి తిను అది. సర్లే మరి బాబాయ్. రే దొంగడోరమ్మా నువ్వు నన్ను కొడతావా? రే నేను నీ కొట్టలేదు లేరా. ఓకే గాయస్ ఇప్పుడైతే మన రెడ్డల గాడు అనమాట, రెడ్డల గాడు ఏం చేస్తాడో. రే షిన్చాన్ ఏమంటావు, రెడ్డల గాడు గెలుస్తా? అసలు ఛాన్స్ లేదు మావా, నేను తప్పితే ఎవరు గెలవలేదు, షిన్చానా మజాకానా? ఏమో మన షిన్చాన్ గాడికి అయితే చాలా అంటే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుండో, వాడు గెలుస్తాడని చెప్పి. కానీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎవరు గెలుస్తారో. ఓకే ఇప్పుడు మన రెడ్డల గాడు లోపలికి తెలిపోదా. రే మీరు ఇందాక నుంచి చాలా ఎక్కువ చేస్తున్నారు రా, ఈ రెడ్డల కింద చాలా తక్కువ అంచనా వేశారు, ఇప్పుడు నేను వెళ్ళి తొందరగా వాళ్ళందరినీ దాటేస్తా, ఎందుకంటే రెడ్డలు కా మజాకానా ఇప్పుడు వెళ్తానా చూడండి, అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఇప్పుడైతే వచ్చేసి ఎలాగైనా షిన్చాన్ గాని దాటాలి, ఎందుకంటే అటు చాలా ఓవర్ చేస్తుంది. రే షిన్చాన్ ఉండరా ఇక్కడ, ఏంటేదో కారు ఉంది. రే ట్రై స్టార్ నువ్వు ఇక్కడే చూస్తూ ఉండు, నేనే గెలుస్తా. ఓకే ఇప్పుడైతే వెళ్దాం అనమాట, వెళ్ళి దాన్ని దాటేసి అలాగే టూ చాలా పనులు అవుతున్నాయి. ఇప్పుడైతే వెళ్తున్నా, ఓ కింద పడ్డా. ఓకే ఇప్పుడు మన షిన్చాన్ గాని దాటేసా, అరే బాయ్ బాయ్ అందరికి. ఓకే గాయ్స్ ఇద్దరిని అయితే దాటేసా, ఇప్పుడు ఇక్కడేంటి ఇక్కడేంటి ఉంది, అమ్మో తోడు ఇక్కడ ఉంది, అయ్యా ఇక్కడ బైక్స్. ఓకే ఇప్పుడు నేను బైక్స్ తోనైతే గెలుస్తాను, రెడ్ కలర్ బైక్ ఉంది నాకే ఇది. ఇదేంటి డ్రైవ్ చేయడం కష్టంగా ఉంది, ఇదేంటి రెండు బైక్స్ వచ్చాయి, ఏమో మరి నాకు తెలీదు, కానీ నేనైతే డ్రైవ్ చేస్తా. ఓహో 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 ఓహో, అయ్యో కింద పడిపోయానే. అయ్యో గాయస్ నేనైతే కింద పడిపోయా, షిన్చాన్ గాడు గెలుస్తాడో ఏమో, ఇప్పుడు ఏం చేస్తాడో తెలీదు. ఇప్పుడు నేనే గెలుస్తా, ఆ రెడ్డల్ గాడు ఓడిపోయాడు, ఇప్పుడు చూడు నా కారా మజాకారా, కారు ఎగిరేస్తా ఈసారి. రే డోరేమాన్ చూస్తుంటరా, నీ కళ్ళెదురుంగా గెలుస్తా, ఈసారి మాత్రం ఓడిపోయే పరిస్థితే లేదు, లేకపోతే నేను ఇప్పుడు చచ్చిపోతా మళ్ళా. ఈసారి నేను ఓడిపోయాను అనుకో నా బిస్కెట్ అయితే. ఇరే రెడ్డల్ కారు కాస్త పక్కకు పెట్టచ్చు కదరా, అసలుకే ఉండదు ఒక ఛాన్స్. ఇక్కడ ఏంటి ఇక్కడ ఏదేదో బైక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ బైక్ తీసుకెళ్దాం? ఓకే ఇప్పుడైతే నేను వెళ్తున్నా ఈ బైక్ తీసుకొని. రే రెడ్ వాళ్ళకి ఏంట్రా ఇందాకేదో మాట్లాడా, నువ్వు గెలుస్తావా, పక్కలు చెరుగురా బాటుగా, ఇప్పుడు చూడు అమ్మో తోడు మా మామగారికి ఎన్నిసార్లు బాల్ తీసుకురమ్మని తీసుకురాలి, ఇక్కడ మాత్రం ఇన్ని వేసి పెట్టాడు. ఏంటివి రెండు రెండు అవుతున్నాయి ఒక్కొక్కటి గుద్దుతుంటే, అమ్మా మా మామగాడి గోళీలు కొనమంటే కొన్ని లేని ఇక్కడ రెండు 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 వేసి పెట్టాడు దొంగగాడు మా మామగాడి కనుక. అయ్యో ఏంటి ఇక్కడ ప్లేన్ కనుక పెట్టారు, అయ్యో ప్లేన్ ఎగిరింది అమ్మా, కింద పడిపోయేటండి కొద్దులు అయితే, ఎవడరా ప్లేన్ పెట్టింది అక్కడ? ఏమో గాయస్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడికి, ఇదేంటి ఇంత పెద్దకుంది, అమ్మో జరగండి ఇదేంటి, ఇప్పుడు అక్కడికి ఎగరాలా ఏంటి? అయ్యో మా మామగారు ఇక్కడ చాలా పెట్టాడు షార్కులు, ఇంకా పెట్టాడు అమ్మో షార్కులు కావు ఏంటి అవి, అరే ఏంటి నేను రెండు పడుతున్నా, అమ్మో ఏదైతే ఇంది ఇలాగే కూర్చొని తోలుతా, అయ్యో ఎన్ని షార్కులు పెట్టాడు మా మామగాడు, అయ్యో ఇక్కడేంటి ఇక్కడ ఏదో ఉంది ఇదేంటి అబ్బా, అమ్మయ్య వీటిని ఎలాగోలా దాటేసా, ఇప్పుడు ఈ బోట్ వేసుకొని వెళ్ళిపోతా చిన్నగా, ఆ ఇక్కడికి వచ్చేసా ఇప్పుడు ఏం చేయాలి? అరే జరగండి జరగండి జరగండి, ఏ కర్రలు జరగండి, అరే ఏంటి నన్ను గుద్దుతున్నాయి, ఏ జరగండి ఏ కర్రలు, అమ్మయ్యా బయటకు వచ్చేసా అలాగా ఇప్పుడు, అయ్యో 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 ముందర గుద్దుకుంటున్నా, ఆ ఇప్పుడు ఇప్పుడు అలాగా ఓకే ఇక్కడ నుంచి దూరుతా, అది అయ్యి దూరేసిన దూరేసిన దూరేసిన, రే నన్ను ముంచేస్తున్నాయి వీటి, ఏంటివి ఇలా ఉన్నాయి, ఆవు కాస్త వెనకకు పోయేస్తా, అమ్మో నన్ను కొద్దిగా చంపేసేటివి, అమ్మయ్యా ఇప్పుడు కాస్త తక్కువైనా ఇప్పుడు వెనక నుంచి వెళ్ళిపోతా, అయ్యో లేపేసిందా నన్ను, అరే ఇదేంటి నన్ను వదిలిపెట్టేటట్టు లేదు, ఆగు ఈసారి కరెక్ట్ దూరం వెళ్ళిపోదాం, అది ఇప్పుడు వెళ్ళిపోరా బాలయ్య, అది వెళ్ళిపోయా జై బాలయ్య, బాలయ్య పచ్చాక మామూలుగా ఉండదు,
బాగా మజాకనా బాగా వడ్డం చెప్పంగా దెబ్బ కన్నిటికి షేక్ అయిపోతుంది. అలాగే ఈ షిన్చాన్ ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్లో కామెంట్ చేయండి. అయ్యో ఇక్కడ ఇంకా డేంజరస్ ఉంది, ఇప్పుడు ఏ ఒక్కలకి వెళ్ళిపోవాలి, అది బయటికి వెళ్ళిపోతా బయటికి వెళ్ళిపోతా, అమ్మా అయ్యా అమ్మయ్యా ఎలాగోలాగేంటి ఇక్కడికైతే వచ్చేసా, ఇప్పుడు ముందర ఇంకొకటి చచ్చిందే ఎలా ఇప్పుడు, అయ్యో ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోవాలో ఏంటి ఇందులోకి వెళ్ళిపోదాం, అమ్మయ్యా బయటికి అయితే వచ్చేసా ఇప్పుడు ఏంటిది, అరే ఫిలిస్ నేనే వచ్చేసా ఫస్ట్, ఏ జడ్జనక జై నాకే డైమండ్స్ వచ్చాయి జడ్జనక జై, అయ్యి నేనే గెలిచాను జడ్జనక జై నేనే గెలిచాను, మా మామగారికి ఒక్క బాటిల్ ఇయ్యను మందు బాటిల్లు, ఇప్పుడు నేనే గెలిచాను, రే మామ ఎక్కడున్నా తొందరగా రండిరా నేనే గెలిచా, రే మీ అందరికి చెప్పా కదరా నేనే గెలుస్తా అని చెప్పి ఏంట్రా ఇందాకేదో అన్నారు ఇప్పుడు ఓడిపోయారు కదా, రే ట్రై సార్ ఫస్ట్ నీకే చెప్తున్నా నీకు మాత్రం ఈ బాటిల్ ఇయ్యను నేనే తాగుతా, రే తాగటానికి కాదురా బాటిల్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి నేను అనుకుంటే తాగుతా అంటావు ఏంట్రా షించా నీకేం బుద్ధులు రాయి, అయ్యే మామ నువ్వు అలా అనుకున్నావా సారీ తాగుతానే అనుకుని ఎక్కిద్దాం అనుకున్నా సర్లేండి, రే ట్రై సార్ మామ ఎక్కడికి పోయేది నాకు కారు కొనియాలి నువ్వు ఇప్పుడు లేకపోతే నిన్ను నేను చంపేస్తారా, రే రే షించా ఆగరా ఇప్పుడే కదా గెలిచే ఒక పది నిమిషాలు ఆగు వెళ్దాం, అలా కారు తీసుకోవడానికి ఎందుకురా గోల్ పెట్టేస్తున్నావు, మరి ఏంటి మామ గెలిచిన తర్వాత ఇంకా కారు కొనిపోతే భయం బాగోదు మామ చెప్తున్నా, ఇది చూడు ఇన్ని డైమండ్స్ దొరికినాయి నాకు నీ ఇతర అన్ని చాకలేట్లు కొనుక్కుంటా నీకు ఒక్కటి ఇయ్యం తెలుసా, రే డోరేమో నీకు ఇయ్యండిరా ఏడవ మాకు రే డోరా కేకులు కొనిస్తా, ఆ పదరా షించాన్ వెళ్దాం, రే రెడ్డల్ కేడవడం ఆపేసేరా ఎంతసేపు ఏడుస్తో, ట్రైస్టార్ మామ నాకు కారు కావాలి, ఏది కారు, రే ఎందుకురా షించాన్ అలా గోల పెడుతున్నావు, ఇదిగో వచ్చేసాం షిమ్యాన్ షాప్ కి, ఎక్కడ ఉండు షిమ్యాన్ ఇదిగో ఇక్కడ ఉండు, ఏదో బోర్డు పట్టుకొని ఏదో చేస్తున్నావు దాన్ని దిగండి, ఏంటి షిమ్యాన్ ఇక్కడ ఏదో పాత కారు పెట్టావేంటి ఇదేందుకు, ఏమో మరి నాకే తెలియదు అది ఎందుకు పెట్టినో లేవనే, ఇదిగో షించాన్ నీకే కారు కావాలి ల్యాంబోర్గిని, అమ్మో గోల్డెన్ కలర్ అయితే చాలా కాస్ట్ అయింది, షిమ్యాన్ ల్యాంబోర్గిని నార్మల్ లేదా గోల్డెన్ కాకుండా, లేదురా ట్రై స్టార్ నీకు ఓన్లీ గోల్డెన్ ఒకటే దొరుకుద్ది ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లో అవుతుంది, తీసుకెళ్తా అంటే అయితే తీసుకెళ్ళు లేకపోతే అక్కడ ఉన్న కార్స్ లో లేదో సెలెక్ట్ చేసుకో, ఇగో షించాన్ ఏ కార్ తీసుకుంటావు చెప్పిగా, కార్ గోల్డెన్ కలర్ అంటే కాస్ట్ ఎక్కువ అయింది, మామా నేను అదేగా మామ ఆలోచిస్తున్నా గోల్డెన్ కలర్ కాస్ట్ ఎక్కువ అయిందని దాన్ని తీసుకుందాం అనుకుంటున్నా, రే షించాన్ ప్లీజ్ రా నీకు దండ పెడతా రాగో అక్కడ అక్కడ ఫస్ట్ లో ఉన్న కార్ తీసుకోవచ్చు కదా, అదిగో అదిగో అక్కడ ఉన్న ఫస్ట్ కారు, మామా నువ్వు ఇంకా నాకు గోల్డెన్ కలర్ ల్యాంబోర్గిని ఇప్పిపోయిన అనుకో తెలుసు కదా మా ఫ్యాన్స్ తో మొత్తం నిన్ను తిట్టిస్తా, ఓ నాన్న అంత పని చేయమాకలే కానీ సర్లే నీకు ఇష్టం వచ్చిన కార్ నువ్వు తీసుకొని వెళ్ళిపోయిగా నేను డబ్బులు కట్టేస్తాలే, ఆ సిమ్యాన్ నీకైతే ఫోన్ పే చేస్తున్నా చూడు చూడు వచ్చినాయా సిమ్యాన్, ఆ వచ్చినాయి రా తీసు, ఓకే ఓకే ఇంకా మీరు వెళ్ళండి ఇక కార్ తీసుకొని, రే షిన్చాన్ నీకు వెళ్ళరా కార్ తీసుకొని, హాయ్ మామా థాంక్యూ మామా థాంక్యూ సో మచ్ నాకైతే కార్ దొరికింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వెళ్తున్నా, రే ఇప్పుడు అయితే జుమ్మ చాలే జుమ్మ మామా మీ కార్ లో మీరు వచ్చేసండి బాబాయ్, అండ్ గైస్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి, అలాగే నా కార్ ఇంకా ఎలా ఉందో చెప్పండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి, అండ్ కామెంట్ సెక్షన్ లో హాష్ ట్యాగ్ షిన్చాన్ ఫ్యాన్స్ అనేది కామెంట్ చేయండి, బాబాయ్.